హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ టిప్స్ ఈరోజు మనం ఈ వీడియోలో గోరుచికుడుకాయ పల్లీ కారం వేపుడు చూద్దాము మనకి గోరుచికుడుకాయ పల్లీల కాంబినేషనే సూపర్ టేస్టీగా ఉంటుంది కదా ఇంకా ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుందో చూడండి ఈ విధంగా చేశారంటే అస్సలు గోరుచికుడుకాయని ఇష్టపడని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా అంత బాగుంటుంది అన్నంలో సూపర్గా ఉంటుంది మరి ఈ రెసిపీని మీరు చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి దీనికోసం నేను ఇక్కడ పావు కిలో తీసుకున్నాను వీటిని మనం ముందుగా ఈ విధంగా ఏదైనా నైఫ్తో ఈ విధంగా అటు ఇటు ఉన్న ఈ తొడమల్ని తీసేసుకోవాలి నైఫ్తో కాకపోయినా మనము చేత్తో అయినా తీసుకోవచ్చండి చిక్కులు ఉంటాయి కదా ఈ విధంగా అటు ఇటు కొంచెం తుంచేసి ఇలా తీసినట్లయితే మనకి సరిపోతుంది ఇవి మరీ ముదురుగా ఉన్న కాయలు కాదు ఇలా కొంచెం లేతగా ఉన్నాయి తీసుకుంటే బాగుంటుంది తీసుకునేటప్పుడే మంచివి తీసుకోవాలి ఇలా మొత్తం కూడా తీసేసుకొని అటు ఇటు ఉన్న చిక్కులను తీసేసుకొని మనము ఈ విధంగా వాటర్ పోసేసుకొని కడిగేసుకోవాలి ముక్కలు కడగడం కంటే మనము ముందుగా కాయలను కడిగేస్తే ఏ పోషకాలు అనేది పోకుండా ఉంటాయి ఇలా కాయలను కడిగిన తర్వాత మనం వీటిని ఎక్కువ ఎక్కువ తీసుకొని ఈ విధంగా పది నుంచి పదిహేను కాయల వరకు కూడా తీసుకొని ఇలా మనం నైఫ్తో కట్ చేసుకున్నట్లయితే మనకి పని అనేది ఈజీగా ఉంటుందండి మనం కొంతమంది తుంచి కూడా చేస్తారు అలా చేస్తే కొంచెం లేట్ అవుతుంది ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఇలా మనము అన్ని కాయలు కూడా రెండు మూడు నిమిషాల్లోనే కట్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఒక కుక్కర్ బౌల్లోకి వేసుకోండి నేను ఇక్కడ కిలో తీసుకొని కట్ చేసాను కాబట్టి ఈ ముక్కలు వచ్చాయి దీంట్లోకి మనము టీ కప్తో ఒక అరకప్పు వాటర్ పోస్తే సరిపోతుంది ఎక్కువగా పోయొద్దు మళ్ళీ ఎక్కువగా వాటర్ పోస్తే మనం ఉడికిన తర్వాత వాటర్ని పారబోస్తే మనకి పోషకాలు పోతాయి కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకొని నీళ్ళు అసలు మిగలకుండా ఉడికించుకోవాలి అలాగే మనము ఈ ముక్కలలో ఒక అర స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోండి ఆ క్లిప్ అనేది మిస్ అయింది సారీ ఆ తర్వాత మనం దీన్ని స్టవ్ వెలిగించుకొని ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకోండి ఇప్పుడు మనం మరొక స్టవ్ వెలిగించుకొని పల్లీలు వేపుకోవాలి మనకి కుక్కర్ మూడు విజిల్స్ రావాలండి మీడియం ఫ్లేమ్లో ఈ మూడు విజిల్స్ వచ్చేలోపు మనం ఇవి వేపుకోవచ్చు ఇలా కడాయిలోకి పల్లీలు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోండి తీసుకొని లో ఫ్లేమ్లో ఈ విధంగా దోరగా వేపుకోండి ఇలా పల్లీలు వేగిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకోండి లో ఫ్లేమ్లోనే వీటిని కూడా ధనియాలు పల్లీలు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ కారం వేయట్లేదు ఎండుమిర్చితోటే వేస్తున్నా చూడండి ఇవి ఈ విధంగా వేగినాయి కదా తర్వాత మనము ఎండుమిర్చి ఐదు నుంచి పది వరకు వేసుకోండి మీ స్పైసీనెస్కి తగ్గట్లుగా వేసుకోండి తర్వాత మనము ఒక నిమిషం పాటు ఈ విధంగా వేపుకొని వీటిని పక్కన ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి చల్లారుతూ ఉంటాయి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి వీటిని పక్కన పెట్టేసి వదిలేయండి ఇప్పుడు మనం కుక్కర్లో గోర్చిక్కుడు ముక్కలు లేదనే చూద్దామండి మూడు విజిల్స్ వచ్చాయి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఎయిర్ మొత్తం తీసేసుకొని ఓపెన్ చేసి చూస్తే చూడండి ఈ విధంగా ఉడికి ఉంటాయి మనకి వాటర్ చూడండి అస్సలు ఏమైనా లేదు ఒకవేళ వాటర్ మిగిలితే పారబోస్తే మనకి పోషకాలు పోతాయండి దానికోసం మనకి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న గోర్చుకుడు ముక్కని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఈ ఫ్రై ప్రిపరేషన్ కోసం కడాయి పెట్టుకోండి ఆ తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఇవి పోపు దినుసులు అండి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవి మొత్తం కలిపి కూడా ఒకటి ఒకటిన్నర వరకు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనము ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకోవాలి మీరు ఇది ఆప్షనల్ అండి ఉల్లిపాయ వేసినా ఏం కాదు వేయకపోయినా పర్వాలేదు నేనైతే చిన్న ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసాను ఉల్లిపాయ ముక్కలు మనకి కొంచెం వేగాలండి వేగకుండా అయితే అసలు చేసుకోవద్దు ఒకవేళ ఉల్లిపాయ వేస్తే బాగా వేపుకోండి ఉల్లిపాయ వేగిన తర్వాత మనం దీంట్లోకి రెండు పచ్చిమిర్చి చీరికలుగా కట్ చేసి వేసాను మనకి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేగిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు అలాగే కరివేపాకు కూడా వేసుకోండి మనం లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పోపు అనేది చేసుకోవచ్చు మనకి మొత్తం కూడా వేగిపోయిన తర్వాత ఉడికించుకున్నటువంటి గోరుచికుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి దీంట్లో అస్సలు వాటర్ లేదు కదండి ఈ విధంగా వేసేసుకోవాలి ఒకవేళ మీకు వాటర్ వచ్చినట్లయితే వాటర్ తీసేసి వేసుకోండి వాటర్తో వేయొద్దు అందుకే వాటరు మిగలకుండా మనం ఉడికించుకోవాలి ఇలా మనకి గోరుచికుడు ముక్కలు కూడా ఇలా వేగుతూ ఉన్నప్పుడు మనకి కొంచెం ఫ్రై అవుతూ ఉండాలండి ఇవి ఎందుకంటే మనకి పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటాయి వాటర్లో ఉడికాయి కదా ఇలా అవుతూ ఉన్నప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలు పల్లీలు ఈ ఎండుమిర్చి ఉన్నాయి కదా వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్గా చేసుకోవాలి దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు ఐదు నుంచి పది వరకు వేసుకోండి అలాగే జీలకర్ర కూడా ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా ఇక్కడే వేసుకోండి తర్వాత మనం పౌడర్ చేసి పక్కన పెట్టేసుకొని చూడండి ఇవి మనకి ఈ గోర్చికుడు ముక్కలు కూడా చక్కగా ఫ్రై అవుతూ ఉన్నాయి దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి ఇప్పుడు మనం తీసుకున్న ఈ పొడి నుంచి మీరు టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు అండి మొత్తం వేయాలని కూడా లేదు మీరు ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకోవచ్చు నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను మిగిలిన పౌడర్ మనం మామూలుగా అన్నంలో తిన్నా కానీ చాలా బాగుంటుందండి అందుకనే కొంచెం ఎక్కువ పట్టాను నేను ఆ తర్వాత ఈ విధంగా ఒకటి రెండు నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో కలిపేసుకుంటే మనకి చాలా ఈజీగా టేస్టీగా వేడివేడి అన్నంలో సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది మనకి చక్కగా ఈ చిక్కుడు పల్లీ కారం వేపుడు అనేది ప్రిపేర్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ ఫ్రై కూడా మరి అందరూ కూడా ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావీ ఏ నైస్ డే బాయ్